అవును, సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. పెన్షన్ల విషయంలో ఇచ్చిన హామీని అక్షరాలా నిలబెట్టుకున్నారు. ఇందుకోసం ఆయనే ఒక వాలంటీర్గా మారారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. తెల్లవారక ముందే ప్రజల ముందు ప్రత్యక్షమయ్యారు బాబు. దీంతో లబ్ధిదారుల కళ్లల్లో పటలని ఆనందం కనిపించింది. తాడేపల్లి మండలం పెనుమాకలోని ఎస్టీ కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి సీఎం చంద్రబాబు తొలి పెన్షన్ అందజేశారు. పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్, భార్యకు సిఆర్డీఏ పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులను అందజేశారు. నాయక్ ఇంట్లోనే కాసేపు సమయం గడిపారు. వారు ఇచ్చిన టీ తాగారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఇల్లు కావాలని అడిగినటువంటి నాయక్ కుటుంబానికి శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు. తప్పకుండా ఇల్లు కేటాయిస్తానని హామీ కూడా ఇచ్చారు. సీఎం స్వయంగా తమ ఇంటికి రావడంతో ఆ లబ్ధిదారుని కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి వచ్చి వారి పక్కనే కూర్చోవడంతో వారికి నోట మాట రాలేదు. పెన్షన్లు పెరిగాయని సంతోషంగా ఉన్న వారికి ఆ పెన్షన్లను స్వయంగా ముఖ్యమంత్రి అందించడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఇక అటు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. దాదాపుగా 4,408 కోట్లను నేరుగా ప్రజలకు అందించారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో వేడుకగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.